रुद्राम तो चेतुलु कलिपि पापु पेट्टि नन्ने चंपालनि चूसाडु बाबू वल्ल पापु शालिनी तल्लि चनिपोयिंदि इदंता ఈవిడ కల్పించిన కట్టు కదమ్మా లోకి తీసుకెళ్ళు అందులో తినిపొడి కలిపేనే ఆ పొడి కలిపితే ఇక రాత్రంతా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు మేం వెళ్ళిపోయాక ఇకంతా మీ ఇష్టమే అబ్బా ఇక మీరందరూ వెళ్తారా ఒరే వినయ్ ఇంకా చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి అవన్నీ అయ్యాక వెళ్తాం నువ్వు కాస్త ఆగు బాబు ఒరే ఇప్పుడు బంతాట ఆడాలరా బంతి తీసుకొచ్చావా జయమ్మా विनय नुवे परस्थित ओडिपोकूडदु बंतेटलो एवरु गेलुस्तारो चूद्दां असलु ओडिपोकूडदु असलु ओडिपोकूडदु నెగ్గినట్టే అదే భర్త ఓడిపోతే భార్య కూడా ఓడిపోయినట్టే అది తెలుసు కాబట్టి సింధు ఓడిపోయింది సరే సరే ఇక వాళ్ళని వదిలేద్దాం పదండి ఆ వదిలేద్దాం ఆ అవునదిన శాలిని అది చిట్టి తల్లి ఆ శాలిని కిందకి ఉంటుంది సరే ముందే వెళ్ళిపోయింది సరే పదండి పదండి धन कधी धन कधी धन कधी
మీరిద్దరూ మంచి స్పీడ్ మీద ఉన్నారుగా శాలిని నిన్ను ఇదిగో తీసుకో మామా జనార్దన ఏంట్రా నాగరాజ్
ఇదేంటక్కా పూజలు ఏమన్నా జరుగుతున్నాయా కింద ఏమో నాకు తెలియదు చూద్దాం పదండి ఆ పదండి ओम वेदाहमेदं पुरुषं महान्तं आदित्यपन्नं नमस्तु वरे सर्वाणि रूपाणि विच्छेदीर्हनामानि कृत्वा विदन् श्री महागणाधिपतये नमः आनंदगर्भोरमंगलनी राजनं दर्शयामि नमस्करोमि कलगद्दुकोंडि श्रीमाता श्री महाराज्ञी जय आनंदगर्भोरमंगलनी राजनं दर्शयामि एंटम्मा इदि ई पूज एंटि अम्मा माधवी नेनु काशी यात्रकि वेळ्तुन्नानम्मा प्रेम अनुबंधालु संसार जीवितं अन्नी वदली ई वयसुलो चेयवलसिन साधन चेयडं कोसं मोक्ष यात्रकि बयलुदेरुतुन्नानम्मा अदेंटम्मा सडन गा ई निर्णयं तीसुकुन्ना ई निर्णयं नेनु इप्पुडु तीसुकुन्नदि कादम्मा నువ్వెప్పుడైతే ఇక్కడికి వచ్చావో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా కూతురు నా దగ్గరికి వచ్చింది నా మనవరాలు నా దగ్గరికి వచ్చింది నా కూతురు నా మనవరాలు సంతోషంగా ఉన్నారు నా కూతురే రేపు నా మనవరాలి పెళ్లి చేస్తుంది ఇక నాకు చేయడానికి ఏ పని లేదమ్మా అదేంటమ్మా నీ మనవరాలి పెళ్లి కూడా చూడాలి కదా ఇదిగో ఈ సింధు కూడా నా మనవరాలే కదా వీడు నా మనవడు వీళ్ళిద్దరి పెళ్లి చూశాను కదా రేపు శాలిని పెళ్లి కుదరగానే కబురు చేయి వచ్చేస్తాను అది కాదమ్మా మాధవి నేను ముందుగానే కాశీలో ఆశ్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నానమ్మా దానికి ఇప్పుడు టైం వచ్చింది అక్కడ మా గురువుగారు బరంపురం వాస్తవ్యులు పూడిపెద్ది సాంబశివరావు గారి ఆశీర్వాదంతో కట్టించిన ఆశ్రమం ఉందమ్మా అక్కడే ఆయన రచించిన జీవ బ్రహ్మ జ్ఞాన రహస్య సారామృతాన్ని చదువుకుంటూ నేను మోక్ష స్థానాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తానమ్మా అమ్మా ఈ యాత్రకి అమ్మాయి గారి మనమరాలి అనుమతి కావాలి అమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అవునమ్మా నేను కూడా ఒప్పుకొను చూడమ్మా శాలిని ప్రతి మనిషి చివరికి తెలుసుకోవాల్సింది ఆ భగవంతుని గురించే అసలు ఆ భగవంతుని అన్వేషణ కోసమే మనం జన్మించామమ్మా కనీసం నేను ఈ వయసులోనైనా ఆ భగవంతుని అన్వేషణ చేయకపోతే నా పుట్టుకకే అర్థం లేదమ్మా అమ్మా మాధవి అర్థం చేసుకోమ్మా శాలిని అమ్మమ్మ చెప్పే దాంట్లో న్యాయం ఉంది అయినా అమ్మమ్మ మనకి దూరంగా ఎక్కడికో వెళ్ళడం లేదు కాశీకే కదా వెళ్తుంది కావాల్సినప్పుడు వచ్చేస్తుంది అమ్మా మీరిలా రండి మీరు రండి భగవద్గీత తీసుకోమ్మా ఇలా ఏమ్మా పట్టుకోండి శిష్య అక్షతలి ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు కాశీ యాత్ర పరిపూర్ణ ఫలసిద్ధి రస్తు త్రయస్త్రీం శతకోటి పరివార దేవత అనుగ్రహ కరుణ కటాక్ష సిద్ధి రస్తు
అమ్మా పట్టుకోండి, పూజ పూర్తయింది, చక్కగా యాత్ర చేసి రండి. అమ్మా మీరు వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అక్షతలు ఇవ్వు నాయనా. నాగరాజు కొంచెం కంట్రోల్ చేసుకో. శాలిని వెళ్ళా, పేపర్స్ తీసుకురా. ఇదిగో నాగరాజ్ తీసుకో. ఏంట కైవే? మీరిద్దరు ఈ కుటుంబానికి దూర బంధువులు. మీరు శాలిని అమ్మమ్మ ద్వారా ఏదో వస్తుందని ఆశించే వచ్చారు, కానీ పాపం ఇక్కడ మీకేం లాభం జరగలేదు. కానీ మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను. అవి విశాఖపట్నంలోని ఇంటి డాక్యుమెంట్స్, దాన్ని మీ పేరు మీద రాసేశాను. ఆ కవర్ ఏంటో తెలుసా? మీ ఇద్దరు పేరున బ్యాంకులో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశాను. దాని తాలూకు పేపర్స్ మీరిద్దరు ఆ డబ్బు ద్వారా వచ్చే వడ్డీతో హాయిగా బతకండి. ఇక నుంచి మీ మనసులో ఎలాంటి దురాలోచనలు పెట్టుకోకండి. అయ్యో అక్క, అసలు మేము ఇక్కడికి దురాలోచనతోనే వచ్చామని తెలిసినా మాకింత చేశారు అక్క, మమ్మల్ని క్షమించక్క. అవును వదిన, మమ్మల్ని క్షమించు. జయమ్మా, ఏదో దురాలోచనతో వచ్చినా మారిపోయి ఇప్పుడు పశ్చాత్తాపంతో క్షమించమని అడిగారు. ఆ మార్పే మనిషికి కావాల్సింది. ఆ మార్పు మీలో వచ్చింది, అదే నాకెంతో సంతృప్తి. రండి లోపలికెళ్దాం. పద రామా. సింధు, వినయ్, సింధు, ఇక నుంచి ఈ ఇంటికి అన్నీ నువ్వే. వినయ్ని బాగా చూసుకో. ఈ ఇంటి కోడలిగా, నా పెంపుడు కూతురిగా నువ్వు అణకువగా నడుచుకోవాలి. మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నీకు పెళ్లి చేసి నా బాధ్యత కొంతవరకు తీర్చుకున్నాను. అమ్మా అని పిలవచ్చా?